वैशाली किड्नैप केस प्रधान निंदितुडु नवीन रेड्डी ने पुलिस अरेस्ट चेसर मोबाइल लोकेशन आधारंगा गोवा बीच लो निंदितुडु पट्टुबड्डाडु ఈ క్రమంలో నవీన్ ను రాచకొండ ఎస్ఓటి ఆదిబట్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఘటన జరిగిన 9వ తేదీ రాత్రే నవీన్ రెడ్డి గోవాకు పరారైనట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో నవీన్ ను గోవా నుంచి నేరుగా హైదరాబాద్ తరలించనున్నారు. అనంతరం నవీన్ ను సరూర్నగర్ ఎస్ఓటి కార్యాలయానికి పోలీసులు తీసుకొస్తున్నారు. ఆ తర్వాత కోర్టులో హాజరుపరచనున్నారు. మరోవైపు వైశాలి కిడ్నాప్ కేసు రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు పలు కీలక అంశాలు వెల్లడించారు. వారం ముందు నుంచే వైశాలి కిడ్నాప్ కు ప్లాన్ చేసినట్టు నిర్ధారించారు. నిశ్చితార్థ సమయంలోనే కిడ్నాప్ చేయాలని కుట్ర పన్నినట్టుగా తెలిపారు. ఇప్పటికే 32 మందిని అరెస్ట్ చేశారు. మరోవైపు అరెస్ట్ కు ముందు నవీన్ రెడ్డి సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు. తాను చేసింది తప్పే గాని తప్పలేదంటూ వీడియో విడుదల చేశాడు. త్వరలోనే అన్ని ఆధారాలు బయట పెడతానన్నాడు నవీన్ రెడ్డి. జరిగింది తప్పే, అది నేను అగ్రి అవుతాను, బట్ దాని వెనకాల చాలా బాధ ఉందండి. ఏదైతే ఫ్యామిలీ ఇప్పుడు ప్రెస్ లో ఇప్పుడు నా మీద కథ చాలా స్టోరీస్ క్రియేట్ చేస్తున్నదో, సో ఆ ఫ్యామిలీ నన్ను ఎంత పెయిన్ అంటే ఆ సిచ్యువేషన్, అది తప్పు అయినా సరే నేను చేయాల్సి వచ్చింది అంటే దాని వెనకాల ఎంత పెయిన్ ఉందనేది నేను మీతో ఒకసారి షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. సో ఫస్ట్ నేను బ్యాడ్మింటన్కి వెళ్లేవాళ్ళం అండి. బ్యాడ్మింటన్ కి వెళ్లిన తర్వాత మేము వెళ్తుండగా సేమ్ అదే మా కోర్ట్ కి వీళ్ళు వైశాలి అండ్ వాళ్ళ నైబర్స్ ఎవరైతే ఉన్నారో నైబర్స్ తో కలిసి వచ్చేవాళ్ళండి. ఆఫ్టర్ ఫ్యూ డేస్ వాళ్ళ నైబర్స్ క్విట్ చేయడం జరిగింది, తను ఒక్కతే రావడం జరిగేది. సో అలా బ్యాడ్మింటన్ లో పరిచయం అయ్యేది. సో మా మేము గేమ్ ఆడిన తర్వాత మా వర్క్ మేము చూసుకుంటూ, మాది మార్కెటింగ్ అనమాట, మిస్టర్ టీ అని. సో మా వర్క్ లో మేము బిజీగా ఉంటూ వెళ్ళిపోయే వాళ్ళం అనమాట. బట్ ఏదైతే ఇప్పుడు అక్కడ గేమ్ ఆడుతున్న టైం ఉంటుందో అక్కడ టీమ్స్ ఎక్కువ ఉండేవి అనమాట. ఆ టీమ్స్ ఏమవుతుందంటే షఫల్ అయ్యే టైంలో మేము అప్పుడప్పుడు సమ్ టైమ్స్ కూర్చుంటుండే వాళ్ళం అక్కడ. ఆ కూర్చునే టైంలో ఏంటంటే లైక్ యాజ్ ఎ ఫ్రెండ్ గా మేము మాట్లాడుకునే వాళ్ళం అనమాట. సో అలా ఆఫ్టర్ కపుల్ ఆఫ్ వీక్స్, ఒక 6-7 వీక్స్ తర్వాత అంటే ఆ అమ్మాయికి నాకు వైశాలి రెడ్డికి నాకు అంటే అండర్స్టాండింగ్ బెటర్ గా అనిపించి, లైక్ నేను రైట్ చేసే టాపిక్స్ కానివ్వండి, తను రైట్ చేసే టాపిక్స్ కానీ బెటర్ గా అనిపించి నేను డైరెక్ట్ మ్యారేజ్ ప్రపోజల్ చేయడం జరిగిందండి. ఇద్దరు అమ్మాయిని కానివ్వండి లేదంటే అబ్బాయిని కానివ్వండి, పర్సనల్ గా నెగిటివ్ గా చూడొద్దు అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. రైట్, ఇక మొత్తానికి నవీన్ రెడ్డిని హైదరాబాద్ తీసుకొస్తున్న నేపథ్యంలో ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ ఇస్తారు సరూర్నగర్ ఎస్ఓటీ ఆఫీస్ దగ్గర నుంచి. సాయి కిరణ్ చెప్పండి, ఏ సమయం కల్లా నవీన్ని అక్కడికి తీసుకొస్తారు? అక్కడి నుంచి ఆదిబట్ల పోలీస్ స్టేషన్ కూడా తీసుకెళ్తారని కూడా వినిపిస్తోంది. డైరెక్ట్గా కోర్టుకి తీసుకెళ్తారా లేదంటే ఆదిబట్ల వెళ్తారా? ఏంటి అప్డేట్ సాయి కిరణ్? సరే, ఇది హైదరాబాద్ లో సంచలనమైనటువంటి కేసు. ఇది హైదరాబాద్ లో సంచలనం రేపినటువంటి కేసు. అయితే ఇప్పటికే ఇందులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి నవీన్ రెడ్డిని గోవాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. సో గోవా నుంచి ఇప్పుడు హైదరాబాద్కి తరలిస్తున్నారు పోలీసులు. అయితే మనం ఉన్నటువంటి ఎస్ఓటీ సరూర్నగర్ ఎస్ఓటీ కార్యాలయానికి ఇక్కడికి తీసుకురానున్నారు గోవా నుంచి. సో నవీన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నప్పుడు అతని దగ్గర ఉన్నటువంటి 5 సెల్ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇక్కడ నుంచి ఆదిబట్ల పోలీస్ స్టేషన్ తరలించి అక్కడ నుంచి మెడికల్ టెస్టులు నిర్వహించిన తర్వాత కోర్టులో హాజరుపరచనున్నారు నవీన్ రెడ్డిని. ఇప్పటికే నవీన్ రెడ్డి ఒక సెల్ఫీ వీడియో కూడా విడుదల చేశాడు దీనికి సంబంధించి. అయితే తను చేసింది తప్పు అని కూడా తను ఒప్పుకొని, కానీ తన వెనకాల ఉన్నటువంటి బలమైన కారణాలు ఉన్నాయని చెప్తున్నాడు. సో ఎందుకు చేశాను ఏంటి అనేది కూడా అనేక పూర్తి ఆధారాలు కూడా బయట పెడతాను అని చెప్పి నవీన్ రెడ్డి అంటున్నాడు. సో కానీ దీని వెనకాల చూస్తే మాత్రం ఖచ్చితంగా కొన్ని పెద్ద తలకాయలే ఉన్నట్టు కనిపిస్తున్నాయి. నవీన్ రెడ్డి ఇంత దుస్సాహసానికి ఒడగట్టడానికి ఖచ్చితంగా తనకు వెనకాల పెద్ద మద్దతే ఉందని కూడా ఇప్పటికే ఆరోపణలు వస్తున్నాయి. సో అతని వెనకాల ఉన్నదెవరు, ఈ కిడ్నాప్ మొత్తానికి ప్లాన్ చేయించింది ఎవరితోటి, ప్లాన్ చేయించారు, ఆయన వెనకాల ఉన్నదెవరు అనేది మరి ఈ రోజు అతన్ని ఇక్కడికి తీసుకొచ్చాక కాసేపు విచారించిన తర్వాత రిమాండ్ రిపోర్ట్ తయారు చేయడం ఇదంతా చేసిన తర్వాత మెడికల్ టెస్ట్లకు పంపించి కోర్టులో హాజరుపరచనున్నారు. సో మొత్తానికి ఈ కేసులో 5 రోజుల తర్వాత నవీన్ రెడ్డి పోలీసులకు చిక్కాడు. చిక్కిన తర్వాత మరి పోలీసులు అతనికి సంబంధించి విచారించనున్నారు ఇంకా ఎలా జరిగింది ఏంటని. ఓకే సాయి కిరణ్.